ఆదికాండము 36వ అధ్యాయము. ఎదోమను ఏశావు వంశావళి ఇదే. ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు, ఆదాను హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయగు, అనా కుమార్తెయగు, అహోలీబామాను ఇష్మాయేలు కుమార్తెయు, నెబాయోతు సహోదరియు నైన బాశెమతును పెండ్లి ఆడెను. ఆదా ఏశావుకు ఎలీఫజును కనెను. బాశెమతు రగూయేలును కనెను. అహోలీబామ యూషును, యాలామును, కోరహును కనెను. కనాను దేశంలో ఏశావునకు పుట్టిన కుమారులు వీరే. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటివారిని అందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరొక దేశమునకు వెళ్లిపోయెను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయెను. అప్పుడు ఏశావు సేయూరు మన్యంలో నివసించెను. ఏశావు అనగా ఎదోము. సేయూరు మన్యంలో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏశావు భార్య అయిన బాశెమతు కుమారుడగు రగూయేలును. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజుకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. రగూయేలు కుమారులు నహతు, జరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన బాశెమతు కుమారులు. ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయు నైన అహోలీబామా కుమారులు ఎవరనగా, ఆమె ఏశావునకు కనిన యూషు, యాలాము, కోరహు. ఏశావు కుమారులలో వీరు నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు, కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు. నహతు నాయకుడు, జరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్య అయిన బాశెమతు కుమారులు. వీరు ఏశావు భార్య అయిన అహోలీబామా కుమారులు. యూషు నాయకుడు, ఎగ్లాము నాయకుడు, కోరహు నాయకుడు. వీరు అనాకుమార్తెయు ఏశావు భార్య అయిన అహోలీబామా పుత్ర సంతానపు నాయకులు. ఎదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆ దేశ నివాసులైన హోరీయుడైన సేయూరు కుమారులు లోతాను, సోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసరు, దీశాను. వీరు ఎదోము దేశమందు సేయూరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరి, హేమీము. లోతాను సహోదరి తిమ్నా. సోబాలు కుమారులు అల్వాను, మానహదు, ఏబాలు, షర్షోవోనాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా. ఆ అనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యంలో ఉష్ణధారలు కనుగొనినవాడు. అనా సంతానము దిషోను, అనా కుమార్తె అయిన అహోలీబామ. దిషోను కుమారులు హెమ్దాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. ఏసరు కుమారులు బిల్హాను, జవాను, అకాను. దీశాను కుమారులు ఊజు, అరాము. హోరీయుల నాయకులు లోతాను నాయకుడు, సోబాలు నాయకుడు, సిబ్యోను నాయకుడు, అనా నాయకుడు, దిషోను నాయకుడు, ఏసరు నాయకుడు, దీశాను నాయకుడు. సేయూరు దేశమందలి వారి నాయకులు చొప్పున వీరు హోరీయుల నాయకులు. మరియు ఏ రాజైనను ఇస్రాయేలీల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఎదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులెవరనగా, బెయారు కుమారుడైన బెలా,
ఎదోములో రాజ్యపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా. బెలా చనిపోయిన తరువాత బొస్రావాడైన జెరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయెను. యోబాబు చనిపోయిన తరువాత తేమనీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయెను. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మస్రేకావాడైన శమ్లా అతనికి ప్రతిగా రాజాయెను. శమ్లా చనిపోయిన తరువాత నదీ తీరమందలి రహబోతువాడైన షాపూలు అతనికి ప్రతిగా రాజాయెను. షాపూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్హానాను అతనికి ప్రతిగా రాజాయెను. అక్బోరు కుమారుడైన బయల్హానాను చనిపోయిన తరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయెను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదు కుమార్తె. మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేర్ల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేర్లేవనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేదు నాయకుడు, అహోలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిప్సారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూలపురుషుడు. అదికాండము 37వ అధ్యాయము. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. ఏసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను, జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు ఏసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు ఏసేపు ఇస్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగీ కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. ఏసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. అప్పుడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిల్చుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలదవా, మా మీద నీవు అధికారి ఒగదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడింకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరొక కలకంటిని, అందులో సూర్యచంద్రులను, 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడేనని చెప్పెను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతనిని గద్దించెను. అతని సహోదరులు అతని ఎందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్లిరి. అప్పుడు ఇస్రాయేలు ఏసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్లి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకుని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో అటూ ఇటూ తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి, నీవేమి వెతుకుతున్నావని అతనిని అడిగెను. అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుతున్నాను, వారు ఎక్కడా మందను మేపుతున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగెను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్లిరి,
వారు దోతానుకు వెళ్ళుదము రండని చెప్పుకొంట వింటినని చెప్పెను. అప్పుడు యేసేపు తన సహోదరుల కోసము వెళ్లి దోతానులో వారిని కనుగొనెను. అతడి దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనవాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రూబేను ఆ మాట విని, మనము వాని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతని విడిపింపదలచి రక్తము చిందింపకుడి అతనికి హాని ఏమీయూ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను. యేసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యేసేపు అంగీని అతడు తొడుక్కొని ఇండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి అతని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీలకు వాని అమ్మివేదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీయూ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యేసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యేసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యేసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్లి, చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడికి పోదునగా వారు యేసేపు అంగీని తీసుకుని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగము వాని తినివేసెను, యేసేపు నిశ్చయముగా చీల్చబడినను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరినూ అతని కుమార్తెలందరినూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొంద నొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్థుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫర్నకు అతనిని అమ్మివేసిరి. ఆదికాండము 38వ అధ్యాయము. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకుని ఆమెతో పోయెను. ఆమె గర్భవతి అయి కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులో నుండెను. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అనదాని పెండ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనక యెహోవా అతని చంపెను. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్లి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానము కలుగు చేయమని చెప్పెను. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక
ఆయన అతని కూడా చంపెను. అప్పుడు యూదా, ఇతడు కూడా ఇతని అన్నల వలె చనిపోవునేమో అనుకొని, నా కుమారుడైన షేల పెద్దవాడగ వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి ఇంట నివసించెను. చాలా దినములైన తరువాత షూయ కుమార్తె అయిన యూదా భార్య చనిపోయెను. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొర్రెల బొచ్చు కత్తిరించు వారి యొద్దకు వెళ్లెను. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్ళుచున్నాడని తామారునకు తెలుపబడెను. అప్పుడు షేల పెద్దవాడైనప్పటికీ తాను అతనికియ్యబడుకున్నట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పో మార్గములో నుండు ఏనాయిము ద్వారమున కూర్చుండగా యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొని నందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదని రమ్మని చెప్పెను. అందుకామె, నీవు నాతో వచ్చినేడల నాకేమీ ఇచ్చదు అని అడిగాను. అందుకతడు, నేను మందలో నుండి మేకపిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె, అది పంపు వరకు ఏమైనా కుదువు పెట్టిన ఎడల సరే అని చెప్పెను. అతడు, నేను నీ యొద్ద ఏమి కుదువు పెట్టవలనని అడిగినప్పుడు ఆమె, నీ ముద్రయు దాని దారమును నీ చేతికర్రయు నని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను. ఆమె అతని వలన గర్భవతి ఆయెను. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసుకొనెను. తరువాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువును పుచ్చుకుంటకు తన స్నేహితుడగు అదుల్లామీని చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. కాబట్టి అతడు మార్గమందు ఏనాయము నొద్ద నుండిన ఆ వేశ్య ఎక్కడనున్నదని ఆ చోటి మనుషులను అడగగా వారు, ఇక్కడ వేశ్య యువతయు లేదని చెప్పిరి. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్లి, ఆమె నాకు కనబడలేదు మరియు ఆ చోటి మనుషులు ఇక్కడికి వేశ్య యువతయు రాలేదని చెప్పిరని అనినప్పుడు, యూదా, మనలను అపహాస్యం చేసిదరేమో, ఆమె వాటిని ఉంచుకొని నిమ్ము, ఇదిగో నేను ఈ మేకపిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను. రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలకు తామారు జారత్వం చేసెను. అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఆమెను బయటకు తీసుకుని రండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పెను. ఆమెను బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనుషుని వలన నేను గర్భవతి నైతిని, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టుమని చెప్పించెను. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందుండిరి. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను. గనుక మంత్రస్థాని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి, ఇతడు మొదట బయటికి వచ్చినని చెప్పెను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడామె, నీవేళ భేదించుకుని వచ్చితివనెను. అందుచేత అతనికి పెరెసు అను పేరు పెట్టబడెను. తరువాత తన చేతిని తొగరగల అతని సహోదరుడు బయటికి వచ్చెను. అతనికి జరహు అని పేరు పెట్టబడెను.